మీరేమో గొప్ప లీడర్ అంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళ ఆటో వాళ్ళ నుంచి మహారాష్ట్ర వాళ్ళ. మరి మొన్నెందుకు ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా అంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కన్నా మీ షిండే వర్గం చాలా తక్కువ ఓట్లు రావడం అనేది జరిగింది? నేను ఏమంటున్నా, మాకు మధ్యలో పార్టీ విడిపోయింది, కార్యకర్తలు విడిపోయారు. అప్పటికి కూడా గట్టిగా మాట్లాడుకుంటే మేము 8 గెలిచినాం. మేము పోటీ చేసిన దాంట్లో సగానికి సగం గెలిచినాం. వాళ్ళు కూడా ఒక 9 గెలిచారు. సరే, ఏదేమైనప్పటికీ ఛత్రపతి శివాజీ సంబంధించి ఒక ఐడియాలజీ, పాత శివసేన, మేము పాత శివసేనగా వాళ్ళు కొత్తగా ఏర్పడినటువంటి శివసేన. కాకపోతే అధికారం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ప్రజలని అంటే కన్ఫ్యూజ్ చేసింది. చెప్పాలంటే శివసేన బాణం గుర్తు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు మారడం, భగవా అనేది రెండుగా చీలిపోవడం, ఇదంతా కూడా కొంత ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ ధర్మం వైపు ఒకవైపు నడుస్తూ ఉన్నది, ఒకవైపు అధికార మతం ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఈరోజు ఏక్నాథ్ షిండే గారు ధర్మం వైపు నిలబడ్డారు, బాల్ ఠాక్రే గారు ఆశయాల కోసం నిలబడ్డారు, ఛత్రపతి శివాజీ భూమి కోసం గట్టిగా నిలబడ్డది ఏక్నాథ్ షిండే గారు. అక్కడ వాళ్ళ అధికారం పోయిందని, ముఖ్యమంత్రి పీఠం పోయిందని, వాళ్ళది ఏదో మొత్తం జాగీర్ అన్నట్టుగా బాలసాహెబ్ సిద్ధాంతాలు లేవు, ఏం లేవు, మా సొంతంగా మేము ఆయన మా కోసం ఏదైనా చేసుకుంటామన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీర్మానం కారణంగా కొంత సీట్లు అనేవి తక్కువ రావడం జరిగింది. కాకపోతే ఏక్నాథ్ షిండే గారికి జబర్దస్త్గా వచ్చింది 100%. మేము మంచి ఫలితాలే కనపరిచినాం, 7 సీట్లు గెలిచినాం అక్కడ ఎంపీ సీట్లు. కాబట్టి మేము సిట్టింగ్ స్థానాలు కూడా గెలిచినాం, వేరే వాళ్ళ స్థానాలు కూడా మేము ఈరోజు గెలుచుకోగలిగినాం అక్కడ. కాబట్టి మంచి స్థానాలు మంచిగా ఉంటుంది, అప్పటికిప్పటికి చాలా మారింది. అక్కడ మహారాష్ట్రలో పెట్టినటువంటి బడ్జెట్ కారణంగా కూడా చాలా ప్రజలలో మార్పు మొదలైంది అన్నట్టుగా మనకు తెలుస్తాం. అండ్ ఇప్పుడు షిండే గారి పేరు ఏ విధంగా అయిపోయిందంటే, ఎక్కడన్నా గవర్నమెంట్ పడిపోతుందంటే ఎవరో ఒకరు షిండే తయారవుతున్నారు అక్కడ. మన తెలంగాణలో కూడా మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి షిండే అని చెప్పేసి, కోమటిరెడ్డి షిండే అని చెప్పేసి, తర్వాత టీఆర్ఎస్లో హరీష్ రావే షిండే అని చెప్పేసి. ఎందుకు షిండే గారి యొక్క పేరు ఆ విధంగా అయిపోవడం అనేది జరిగింది? అంటే ఇది బీఆర్ఎస్ చేసిన, సారీ, మీ బీజేపీ చేసిన తప్పిదమే అనుకోవచ్చు కదా. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా బ్రదర్, ఇంకొవడన్నా షిండేని వెన్నుపోటీదారుడుగా షిండేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం చెప్పు తీసుకొని కొడతాను నా కొడుకులను, ఒక్కొక్కరిని పట్టుకొని ఒక్కొక్క నా కొడుకుని చెప్పు తీసుకొని కొడతాను. ఇంకొకసారి షిండే పేరును ఎవరన్నా వెన్నుపోటీదారుడుగా తీసుకొని షిండేలు వస్తారు అది వస్తారు అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, తమాషేస్తురా, షిండే దేనికోసం నిలబడ్డాడు? బాలసాహెబ్ సిద్ధాంతం కోసం నిలబడ్డాడు, దేశం కోసం నిలబడ్డాడు, ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక ఆటో వాళ్ళ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు, ఎందుకు? వాళ్ళ జాగీర పార్టీ ఏమన్నా, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ నాయన పార్టీ పెడితే ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారా? సిద్ధాంతం దారి తప్పిపోతున్నది, బాలసాహెబ్ ఠాక్రే గారి ఆత్మ ఘోషిస్తున్నదని చెప్పేసి బయటకు వచ్చి పార్టీని దక్కించుకున్నాడు, ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గర తెచ్చుకున్నాడు, సుప్రీంకోర్టులో గెలిచిండు. ఇది కదా కావాల్సింది, ప్రజలు ఆశీర్వదించారు, మహారాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు, భారతదేశంలో ఉన్నటువంటి శివసేన మొత్తం కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయనకు మద్దతు ఇచ్చింది, మేమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం, ఆయనకు మద్దతుగా నిలబడ్డాం. ఆయన ఒక వెన్నుపోటుదారుకి ఎట్లా చూపిస్తారు ఈ కొడుకులు? తొక్కుతో ఒక్కొక్కరిని ఇంకొకసారి ఇట్లా అవడానికి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, షిండే ధర్మం కోసం నిలబడ్డాడు, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు. షిండే ఒక మామూలు కార్యకర్త, షిండే ఒక మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తిగానే ఈరోజు మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప లీడర్ ఆయన, సిద్ధాంతానికి తలవంచినటువంటి లీడర్ ఆయన. అట్లాంటి వ్యక్తి పైన ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసిన వెన్నుపోటుదారుడుగా ఎవరన్నా చూపిస్తే మాత్రం మీ ఛానల్గా మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, చెప్పు తీసుకొని కొడుతున్నా ఎవడైనా సరే.